Hello students, welcome to my channel. Today manam Dev C++ lo already manam addition subtraction chesam kada and ee roju aithe oka interesting topic lo aithe velipodam and it is chala important. So ikkada chusukunnatlayite first of all manam header file aithe ichchestamu hash include stdio.h and int main loki enter ayipotham. So ee roju manam em chestunnam ante ASCII character. So ASCII value of a character. అంటే మనం ఒక క్యారెక్టర్ ఇస్తే అంటే ఏబిసిడి ఇవి ఇస్తాం కదా సో ఈ ఏబిసిడి మనం ఇవ్వగానే దాని యొక్క ఆస్కి వాల్యూ అనేది ఉంటుంది అంటే ఈ ఆస్కి వాల్యూ అనేది ఏంటంటే మనం ఏబిసిడి అనేలాగా అర్థం చేసుకుంటాం కానీ కంప్యూటర్ అయితే అలా అర్థం చేసుకోదు కదా సో ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి అంటే ప్రతి ఒక్క ఆల్ఫాబెట్లో ఉండే ఈ క్యారెక్టర్కి మనకు ఒక ఆస్కి వాల్యూ అంటే ఒక న్యూమరికల్ నెంబర్ అనేది వాల్యూగా ఉంటుంది సో ఇదైతే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం సో యూజువల్ నార్మల్ మెథడ్ ఉంటుంది బట్ మనం కోడ్లో అయితే ఎలా రాయాలో మనం ఈరోజు అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్ ఎప్పుడు రాస్తాము బట్ ఇక్కడ క్యార్ అయితే తీసుకోబోతున్నాం క్యార్ ఏ అని రాశాను సో క్యార్ ఏ అంటే మనం ఏ వాల్యూ అనేది క్యారెక్టర్గా డిఫైన్ చేసుకుంటున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రింట్ఎఫ్ ఎంటర్ క్యార్ క్యారెక్టర్ ఏ సో ఈ విధంగా అయితే ఇచ్చేసాం నార్మల్గానే అంటే ఏ వాల్యూ ఇవ్వమని సరేనా మీరు ఈజీగా అర్థం చేసుకున్నది అట్లా చెప్తాను స్కాన్ఎఫ్ స్కాన్ఎఫ్లో మనం పర్సంటేజ్ డి ఇస్తాం యూజువల్గా బట్ ఇక్కడ పర్సంటేజ్ సి ఇస్తాం ఎందుకంటే మనం ఇక్కడ క్యారెక్టర్ అయితే ఇస్తున్నాం యాంప్రసెంట్ ఏ ఇదైతే నార్మల్ కామన్ సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ ప్రింట్ఎఫ్ రాస్తాం So printf apostrophes that is inverted commas. So ikkada chusukunnatlayite first ASCII value of percentage c. Ikkada data specifications anedi chala important anamata. Is percentage d. So first nenu em chesanu percentage c ichanu. Ante manam ichina input anedi as it is ga print avutundi. నెక్స్ట్ పర్సంటేజ్ డి ఇచ్చాను పర్సంటేజ్ డి అంటే మనకి ఏం ప్రింట్ అవ్వాలి న్యూమరికల్ వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది బట్ నేను ఇక్కడ న్యూమరికల్ వాల్యూ ఇన్పుట్గా ఇవ్వలేదు బట్ ఏ అనేది ఇచ్చాను సో కామా ఏ సో ఇక్కడ టూ టైమ్స్ మనం ఏ ఇవ్వడం వల్ల ఫస్ట్ పర్సంటేజ్ సికి ఏనే తీసుకుంటుంది అండ్ పర్సంటేజ్ డికి ఏనే తీసుకుంటుంది సో ఇక్కడ పర్సంటేజ్ సికి మనం ఇచ్చిన స్పేస్ క్యారెక్టర్కి సెట్ అవుతుంది కాబట్టి మనం ఇచ్చిన యూజువల్ క్యారెక్టర్ వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తుంది బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే పర్సంటేజ్ డి ఇంటీజర్కి సరిపడా వాల్యూ ఉంటుంది కాబట్టి ఏని ఇంటీజర్లో కన్వర్ట్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తుంది సో ఎలా అనేది మీకు సింపుల్గా అర్థమైపోయేలా చేస్తాను సో ఇక్కడైతే మనం సి సోర్స్ ఫైల్ సేవ్ చేస్తున్నాము fnf11 సో నేనైతే ఏ వాల్యూ సో ఏ ఇచ్చాను ఎంటర్ చేయగానే ఆస్కి వాల్యూ ఆఫ్ స్మాల్ లెటర్ ఏ ఈస్ 97 అండ్ నెక్స్ట్ మళ్ళీ వన్స్ అగైన్ సో ఇప్పుడు బి ఇద్దాము 98 అయితే ఉంటుంది సో ఇలా అయితే మనకి చాలా అంటే చాలా సింపుల్గా ఇదైతే గుర్తుపెట్టుకోవచ్చు సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ స్మాల్ థింగ్ అనమాట అది సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాపిటల్ ఏ ఇచ్చాను చూడండి మనకి చాలా సింపుల్గా అయితే వచ్చేసింది 65 అండ్ క్యాపిటల్ లెటర్ బి ఇచ్చాను సో మనకి చూసుకున్నట్లయితే 66 సో ఇలా అయితే ఈ విధంగా మనం ఆస్కి వాల్యూ అయితే ఫైండ్అవుట్ చేయొచ్చు స్టూడెంట్స్ అండ్ మీరైతే కోడ్ మళ్ళీ ఒకసారి డిస్ప్లే చేసుకుంటున్నాను అండ్ మీరైతే ఈజీగా దీని అయితే నెంబర్ వేసుకోవచ్చు సో ఈజీగా లెర్న్ చేయడానికి ఇలాంటి టెక్నిక్స్ అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను సో థ్యాంక్ యూ స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ని క్లిక్ చేసి అండ్ బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ